మనము లాస్ట్ మే 15th సాగర్ తీర స్వచ్ఛత అనే ఒక కార్యక్రమాన్ని మనం విశాఖపట్నం జిల్లాలో కూడా మొదలుపెట్టాము. అందులో భాగంగా మనకున్న అన్ని బీచెస్ కూడా క్లీనప్ అనేది టేకప్ చేశాం. ఇందులో మనకు మేజర్గా జీవీఎంసీ సహకారంతో అలాగే ఇతర డిపార్ట్మెంట్లు, పబ్లిక్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా వస్తున్నారు, ఇంక్లూడింగ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్. ఇప్పటివరకు మనము 7 సార్లు ఈ విధంగా మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సాగర్ తీర స్వచ్ఛతలో భాగంగా డ్రైవ్ టికెట్ వేసాం. సోఫారు ఈ అంటే ఈరోజు డ్రైవ్లో ఎంత కరెక్ట్ అయిందో ఒక టైం పడుతుంది, కానీ బట్ 6 డ్రైవ్స్లో చూసుకుంటే మోర్ దాన్ 175 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని మనము వెలికేయడం జరిగింది. అంటే ఇందులో మేజర్గా మనకి పాలిథిన్ కవర్స్ కావచ్చు, థర్మోకోల్ షీట్స్ కావచ్చు, దెన్ ప్లాస్టిక్ స్పూన్సు, స్ట్రాస్, కప్స్, కొన్ని చోట్ల ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్, ఇవన్నీ కూడా మనము రిమూవ్ చేసి మనము మళ్ళీ అగైన్ రీసైక్లింగ్ సెంటర్స్కి పంపించడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మనకి ఇది ఒక టెంపరీ మెజర్. దీని ద్వారా పబ్లిక్ని ఎప్పటికప్పుడు అంటే ప్లాస్టిక్ వాడకం మీద వాడకం తగ్గించాలన్న ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే టూరిస్టులు ఎవరైతే ఇక్కడ వస్తున్నారో ఒకటి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఇక్కడ టూరిజంని ఎంజాయ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏమి డర్ట్ కానీ లేదంటే చెత్తను కూడా ఇక్కడ పడవేయరాదు అన్న ఉద్దేశాన్ని చెప్పే విధంగా మేము ఈ డ్రైవ్ టేకప్ చేస్తాము. సో ఇందులో పాటు మనము ఒక పర్మనెంట్ మెజర్స్ కూడా కొన్ని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ రావడము, పార్టీ ఫర్ ఓషన్స్ అనే సంస్థతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా త్వరలో మనకి ఈ పెద్ద పెద్ద రీసైక్లింగ్ ప్లాంట్స్ పెట్టి మొత్తం కూడా ఈ ఓషన్ క్లీనప్ ప్రోగ్రామ్, అలాగే రివర్ క్లీనప్ ప్రోగ్రామ్ అనేది, ఇంక్లూడింగ్ డ్రైన్ క్లీనప్ కూడా టేకప్ చేయడానికి చూస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం మనం ఏం చేసామంటే అన్ని బీచ్ల్లో కూడా అంటే బాగా రద్దీ ఉన్న బీచ్లు ఐడెంటిఫై చేసేసి ఒక 10 సంస్థలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ ది బీచ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో దానికి మనము అడాప్ట్ పార్ట్ ఆఫ్ బీచ్ అనే ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. సో అందులో వాళ్ళు డైలీ అంటే అక్కడ స్కోప్ ఆఫ్ డర్ట్ లేదంటే ప్లాస్టిక్ వేస్ట్ని బట్టి ఒకరు లేక ఇద్దరు పీపుల్ పెట్టి కంటిన్యూస్గా మనకు అక్కడ చెత్త ఏరివైతే టేకప్ చేయబోతున్నారు. అండ్ వన్స్ ఇన్ ఏ మంత్ వాళ్ళు కూడా ఆ సంస్థ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా వన్స్ ఇన్ ఏ మంత్ వాళ్ళ ఉద్యోగుల సహాయంతో ఒక మ్యాసివ్ క్లీన్ డ్రైవ్ కూడా టేకప్ చేయబోతున్నారు. సో ఆ విధంగా ఏంటంటే మనకు ఒక 1 ఇయర్లో ఈ అంటే ఇక్కడ టోటల్ అవేర్నెస్ క్రియేట్ అయ్యి అండ్ ఇక్కడ వచ్చే టూరిస్టులకి ఒక ఆహ్లాదకరమైన బీచ్ క్లైమేట్ ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దాంతోపాటు జీఎంసీ సహకారంతో ఈ ప్లాస్టిక్ బ్యాన్ మీద కూడా చాలా సిన్సియర్గా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది రైతు బజార్స్లో కానీ, ట్రేడర్స్ కానీ, ఎక్కడెక్కడ హ్యాకర్స్ కానీ లేదంటే షాప్స్లో ఉంటే కూడా బ్యాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైము పబ్లిక్ కూడా చాలా సెన్సిటివ్గా ముందుకొచ్చి చాలా అవేర్నెస్తో సహకరిస్తున్నారు. మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు మాల్స్, తర్వాత ఇతరతర పెద్ద పెద్ద ప్లేసుల్లో ఎక్కడైతే మనకు మోర్ దాన్ 120 మైక్రాన్స్ థిక్నెస్తో వాడుతున్న ఈ బ్యాగ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం త్వరలో వాళ్ళతో మాట్లాడి ఆల్టర్నేటివ్స్ వైపు మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి ఆ ప్లాస్టిక్ కూడా మనం బ్యాన్ చేసి యూటిలైజేషన్ తగ్గించే విధంగా ముందుకెళ్తున్నాము. సహకరిస్తున్న జీవించే వాళ్ళకి, అలాగే అందరూ స్వచ్ఛంద సంస్థలకి, ప్రజలకి, ప్రస్తుతానికి ఈరోజు మనకు ఎస్పీసీఎల్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. సో అందరికి కూడా ఇంక్లూడింగ్ మేయర్ గారికి అందరు కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసు. సాగర్ తీర స్వచ్ఛత అనే నినాదంతో కలెక్టర్ గారి ముందు చెప్పినట్టుగానే మనం బీచ్ క్లీనింగ్ అనేది చేస్తున్నాము. సో డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ తరఫు నుంచి కాకపోకుండా ఈ బీచ్ స్టేషన్ అంతా కూడా కొంతమందికి అంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా కలెక్టర్ గారు డిజైన్ చేయడం జరిగింది. అదే దాంట్లో ఈరోజు హెచ్పిసిఎల్ వాళ్ళు మాతో కూడా కలిసి రావడం, మేమందరం కలిసి బీచ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి మనం బీచ్ క్లీనింగ్ అనేది మన ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ క్లీన్ చేయడం అనేది కాకపోకుండా ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం దీన్ని శాశ్వతంగా ఎలాగ దీన్ని ఈ ప్లాస్టిక్ అనే దాన్ని ఎలా నిర్మూలించాలి అనే దాని మీద మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని కొన్ని పర్మనెంట్ సెటప్స్ లైక్ యూనో టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చునేలాగా, తర్వాత డస్ట్బిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసేలాగా, వాళ్ళకి సైనేజ్ బోర్డ్స్ పెట్టేలాగా మేము చర్యలు తీసుకుంటాము. తద్వారా ఏమవుతుందంటే సెన్సిటివిటీ పెరుగుద్ది అండ్ దాని ద్వారా ప్లాస్టిక్ అనేది తగ్గడం గ్రాడ్యువల్గా ఇప్పటికే చాలా మటుకు విశాఖపట్నంలో
ప్లాస్టిక్ చాలా తగ్గింది. ఇంకా మున్ముందు కూడా ఈ బీచెస్ అన్నీ కూడా క్లీన్గా